హాయ్ ఎవ్రీవన్, వాయిస్ క్లియర్గా ఉందో లేదో చెప్తారా? ఒక్క రూపాయి జనసేన పార్టీకి రోజుకు ఒక్క రూపాయి. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 11 కోట్ల మంది జనాభా అనుకుంటే మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ కూడా ఒక మంచి పార్టీ నిలబడిపోతున్నాం. ఏ పార్టీ వాళ్ళైనా మీకు నచ్చిన పార్టీకి డొనేట్ చేసి పార్టీని నిలబెట్టుకోవడం అనేది తప్పు కాదు. అది ఏ పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ అవచ్చు, టీడీపీ అవచ్చు, ఎవరైనా ఈ పార్టీకి మీరు సపోర్ట్ చేసుకున్న అలాంటి తప్పు లేదు. ఎక్కువ పార్టీలు ఉండడం వల్ల జనంగా మనం డెవలప్ అవుతాం. హాయ్ బా, గుడ్ మార్నింగ్, ఉంది వాయిస్. ఓకే నరేంద్ర గారు, థ్యాంక్ యూ షేక్ గారు. ఓకే క్లియర్. ఇవాళ చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే జగన్ గారికి ధన్యవాదాలు. క్లియర్ కట్గా చెప్తున్నాను, జగన్ గారికి ధన్యవాదాలు. ఇందులో సర్కాజం లేదు, వెటకారం లేదు, ఇంకొకటి లేదు, సీరియస్గా చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ చూసి వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, జగన్ గారికి నిజంగా ధన్యవాదాలు. రీజన్ ఒకటే, ఈరోజున సుగాల ప్రీతి విషయంలో జగన్ గారు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఇప్పుడు మనకే 2 ఏళ్ళకనే తెలవాలి, ఎందుకంటే మనం ఎందుకు 2 ఏళ్ళ తర్వాత ఎందుకు గుర్తొస్తుంది అది ఇది అంటున్నారు. ఆ రోజున జగన్ గారు మాట్లాడలేదు. రీజన్ ఏంటంటే ఆయన కూడా తెలవదు అది. ఈరోజున ఆయనకు తెలిసింది కాబట్టి, తెలిసిన తర్వాత అది కూడా ఒక సీఎంగా ఆయన దాకా ఇన్ఫర్మేషన్ రావడానికి కొంత టైం పట్టవచ్చు. ఆయన ఉండి 100 ఇబ్బందుల్లో 100 పనుల్లో తలకైపోట్లో ఇది ఆయన దాకా రావడానికి కొంచెం టైం పట్టవచ్చు. దానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక కవాత్ అనేది సపోర్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మన వల్ల జరిగింది అది ఇది అని జనాలకి తెలిస్తే తెలవనివ్వాలి తప్ప మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు నేను మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రీజన్ ఒకటే, మన నాయకుడు కూడా ఏం చెప్పాడు, మీకు క్రెడిట్ ఎవరికి కావాలంటే వాళ్ళు తీసేసుకొని దాంతో మాకు పని లేదు, మాకు కావాల్సిన న్యాయం జరగడం. అది ఇంతకుముందు చాలా విషయాలు ఆయన చెప్పారు, ఇప్పటికి దానికి స్టిక్ అయ్యన్నారు. అండ్ వీ రెస్పెక్ట్ దట్, మనం కూడా దాన్నే నిలబెట్టుకున్నాం మనస్ఫూర్తిగా జగన్ గారికి అభివందనాలు. ఎందుకంటే ఇక్కడ ఇగోలకు పోకుండానో లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే నేను చేయటువంటి ఈ ఫీలింగ్ నేను లేకుండా అక్కడ న్యాయం జరగాలని చెప్పి ఆ తల్లి అడిగినందుకు, 10 మంది దాని గురించి మాట్లాడినందుకు, మీరు ముందుకు వచ్చి ఆ విషయంలో మీరు న్యాయం చేస్తాను అన్నందుకు ధన్యవాదాలు. ఇంతవరకే ఇది ఇంకెంతకన్నా దీని గురించి మనం అసలు ఇందులో ఇంకా డైవర్ట్ అవ్వద్దు. ఆయన చేసింది మంచి పని అవును అంటారు, అది మనం అందరం ఒప్పుకోవాలి కదా. ఆయన చేసింది మంచి పనే కదా, జగన్ గారు చేసిందే. ఎప్పుడైతే ఏంటి, ఇంతకుముందు గవర్నమెంట్ చేయలేకపోయింది కాబట్టి ఈయన చేయగలిగేది కాబట్టి దాన్ని మనం రెస్పెక్ట్ చేయలేదు, రెస్పెక్ట్ చేద్దాం. ఆయన చేసింది మంచి పని, దానికి ఆయనకు ధన్యవాదాలు. అయిపోయింది, ఒక మెరుగైన సమాజం కోసం జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.